మూడవ బ్లాస్ట్ ఫెర్నెస్ ఉత్పత్తి ప్రారంభించకుండా అడ్డంకులు కల్పిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్టీల్ యాజమాన్యాలు తక్షణమే బీఎఫ్ మూడు ప్రారంభించాలి నూతన వేతనాలు అమలు చేయాలి సిఐటియు మిత్రపక్షాల డిమాండ్ కార్మిక సోదరీ సోదరులారా ప్లాంట్ అమ్మేస్తామని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరం తర్వాత జనవరి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై రెండులో ఉత్పత్తి ఆపేశారు తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే గడ్డి కోసం అన్నట్టు బీఎఫ్ మూడు ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నిస్తే మెయింటెనెన్స్ కోసం అంటూ అబద్దాలు ఆడారు తర్వాత రా మెటీరియల్ లేదన్నారు వర్కింగ్ కేపిటల్ లేదన్నారు రా మెటీరియల్ ఖర్చు పెరిగింది ఎక్కువ ఉత్పత్తి చేస్తే నష్టం వస్తుంది అందుకే బీఎఫ్ మూడు ఆపేశామన్నారు నష్టాలో ఉత్పత్తి ఆపుకోవడమే మంచిది కదా అంటూ కొన్ని యూనియన్లు యాజమాన్యానికి వంత పాడాయి నాటి డైరెక్టర్ ఆపరేషన్ అయితే ఏకంగా బీఎఫ్ మూడును స్టెఫినీతో పోల్చి తన అజ్ఞానాన్ని వెల్లడించారు ఇప్పుడేమో బీఎఫ్ మూడును ఆపడం పెద్ద తప్పు ఉత్పత్తిని తగ్గించడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగి నష్టాలు వస్తున్నాయని స్టీల్ సెక్రటరీ గారు మార్చి ఇరవై ఏడున జరిగిన సమావేశంలో సెలవిచ్చారు ఇది స్టీల్ కార్యదర్శి గారికి తెలియకుండానే జరిగిందా అయితే దీనికి బాధ్యులు ఎవరు ఇంతటి దారుణమైన నిర్ణయానికి కారకులపై ఏం చర్యలు తీసుకుంటారు ఇది ప్రజల సొత్తు ప్రజలకు సమాధానం చెప్పాలి చేసిందంతా చేసి మీ బతుకులు మీరు బతకండి ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయదు అంటూ స్టీల్ కార్యదర్శిగారు సెలవిచ్చారు సరే మన బతుకు మనం బతకాలంటే ఎవరో బుర్రపెట్టి బీఎఫ్ మూడుని నడిపేందుకు ఈ ఓఐకి వెళ్లమని సలహా పారేశారు ఈ ఓఐకి సుమారు ఇరవై ఎనిమిది మంది ముందుకు వచ్చారు అసలు కథంతా ఇక్కడే మొదలైంది స్టీల్ కార్యదర్శి అదనపు కార్యదర్శి మీద విశాఖలో వాలిపోయారు రకరకాల కారణాలు చూపి ఆ ఇరవై ఎనిమిది మందిని కాదని జిందాల్కు ఎర్రతి వేసి ఎంతో వినయ విధేయతలతో స్వయంగా సెండిగారే స్వాగతం పలికి ప్లాంట్లోనికి తీసుకెళ్లారు ఎవరి ప్రయోజనం కోసం ఏ విధమైన వ్యవహారం నడుపుతున్నారు కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్లాంట్ను బలిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం సెయిల్ ఎన్ఎన్ఈసీ వంటి ప్రభుత్వ సంస్థలతో అవగాహనకు వచ్చి బీఎఫ్ మూడును తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఐదు వేల కోట్లకు పైగా టర్నోవర్ చేసే పరిశ్రమకు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ప్లాంట్కు డైరెక్టర్ ఆపరేషన్స్ నియమించలేదు ఏ నిర్మాణం లేని ప్లాంట్కు అవసరం లేని డైరెక్టర్ ప్రాజెక్ట్ నియామకం దేనికి వేల కోట్ల విలువ చేసే మెటీరియల్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ముప్పై సంవత్సరాలకు పైగా డైరెక్టర్ కమర్షియల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ను డైరెక్టర్ ఆపరేషన్కు బాధ్యత అప్పగించడంలో ఆంతర్యం ఏమిటి వీటన్నింటినీ సరిదిద్దడం మానేసి స్టీల్ మంత్రిగారు స్టీల్ మంత్రిత్వశాఖ అధికారులు యాజమాన్యం కూడబలుక్కుని పనికిమాలిన ప్రణాళికలు రూపొందించడంలో బిజీగా ఉన్నారు పంతొమ్మిది వేల మందికి పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య నేడు పద్నాలుగు వేలకు తగ్గిపోయింది పనిభారం పెరుగుతున్నది అయినా ఇరవై ఐదు శాతం ఉద్యోగులను తక్షణమే తగ్గించాలనడం ఎవరి ప్రాపకం కోసం కార్మికులను చైతన్యపరుస్తామంటూ చైతన్యహీనులను చేసేలా కార్మికులను కార్మిక సంఘాలను చులకన చేసే అసంబద్ధమైన అనవసరమైన చెత్త విషయాలు చెప్పడం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మానుకోవాలని హెచ్చరిస్తున్నాం ఇటువంటి పనికిరాని ప్రణాళికలను ప్రక్కనబెట్టి తక్షణమే బీఎఫ్ మూడులో ఉత్పత్తిని ప్రారంభించి ఉద్యోగులకు నూతన వేతనాలు తక్షణమే అమలు చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించి పూర్తిస్థాయి ఉత్పత్తి చేసే విధంగా కార్మికులను ప్రోత్సహించి ప్లాంట్ను అభివృద్ధి పథంలో నడపాలని డిమాండ్ చేస్తున్నాం సీల్ ఎన్ఎండిసి విశాఖ స్టీల్ అన్నీ ఒకే మంత్రి పరిధిలోనే ఉన్నాయి మంత్రిగారు ఒక్క మాట చెబితే బీఎఫ్ మూడును ప్రారంభించేందుకు అవసరమైన అన్ని వనరులు సమకూరుతాయి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎలాగైనా ప్రైవేట్ వారికి కట్టబెట్టాలనే కుట్రతో బీజేపీ ఆ పని చేయడం లేదు కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన అప్పుతో బొగ్గు వస్తున్నది అనేసరికి ఐరన్ ఓర్ అయిపోయింది ఎన్ఎండిసి ఏ విధమైన బకాయిలు లేనప్పటికీ కనీసం రెండు ఫర్నెస్లు పూర్తి స్థాయిలో నడిపేందుకు అవసరమైన ఐరన్ ఓర్ లేదు ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతం కేవలం ఎనభై ఆరు కోట్ల రూపాయలు త్రిఫ్ట్ సొసైటీకి చెల్లించవలసింది పదిహేను కోట్ల రూపాయలు ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం వారికి ఇవ్వాల్సింది ఐదు కోట్లు ప్రతీ నెలా సుమారుగా రెండు కోట్లకు పైగా అమ్మకాలు జరుపుతున్న కంపెనీకి ఈ వంద కోట్లు చెల్లించడం పెద్ద లెక్క కాదు అయినా ఉద్యోగులకు సమయానికి చెల్లించాల్సిన జీతాలు చెల్లించకుండా కార్మికులను భయాందోళనలకు గురిచేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్ట్ కార్మికులను కష్టాలు పాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం సమయానికి ఎటువంటి ఆలస్యం లేకుండా పన్నులు చెల్లించి తమ ప్రభు భక్తిని చాటుకుంటున్నారు స్పేస్ కొనడానికి కూడా డబ్బులు లేకుండా చేస్తున్నారు స్టీల్ కొనేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నా వారికి స్టీల్ సప్లై చేసేందుకు సరిపడా స్టీల్ ఉత్పత్తి చేయలేకపోతున్నాం బిఎఫ్ మూడులో ఉత్పత్తి ప్రారంభించి ప్లాంట్ను పూర్తి స్థాయిలో నడపదమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్లాంట్ను పూర్తిస్థాయిలో నడపాలని సెయిల్లో వలె కొత్త జీతాలు చెల్లించాలని కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తుంటే సమస్యలు పరిష్కారానికి కార్మిక సంఘాలతో చర్చించాల్సిన యాజమాన్యం సిఐఎస్ఎఫ్ పోలీసుల పహారాతో అడ్మిన్ బిల్డింగ్ చుట్టూ ఇనుప కంచెలు వేయడం ద్వారా ప్లాంట్ను నడపాలనుకుంటే జరిగేది కాదు ప్రభుత్వం యాజమాన్యం ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసేలా కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా మాత్రమే ఈ ప్లాంట్ మరింత ప్రగతిలో నడుస్తుందని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది యాజమాన్యం చేపడుతున్న చర్యలను గుర్తింపు సంఘం సమర్థించడం మాని ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి కోసం కొత్త జీతాల అమలుకు పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణం ఐక్య కార్యాచరణ రూపొందించి ఆందోళన పోరాటాలు రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాం Itlo Steel Plant Employees Union CITU Mariu Yes EU CFTU I, AICTU. Don't forget to like, subscribe, and share the videos.